ఒక చిన్న ప్రాణి ఇప్పుడు యావత్ దేశాన్ని వణికిస్తోంది మొన్నటి వరకు కరోనా మహమ్మారితో మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో దేశం కాదు ప్రపంచం అంతా కూడా ఎంత అతలాకుతలమైందో ఇప్పటికీ ఇంకా ఆ పరిస్థితి కొనసాగుతూనే ఉంది ఇటువంటి నేపథ్యంలో మిడతల దండు ఇప్పుడు యావత్ దేశాన్ని కూడా నాశనం చేయడానికి రెడీ అయ్యాయి ప్రధానంగా పంటల మీద చేస్తున్న దాడితో రైతులు కుదేలవుతున్నారు ఎక్కడో ఎడారి ప్రాంతం నుంచి వచ్చి పడుతున్న ఈ మిడతలు ఇప్పటికే చాలా రాష్ట్రాల్లోని పంటను నాశనం చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నాయి ఇటువంటి నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించారు అన్ని రాష్ట్రాలకి కూడా ఆయన మన్ కీ బాత్లో ఈ మిడతల విషయానికి సంబంధించి ప్రజలెవరూ ఆంధ్ర ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పూర్తిగా ఆ మిడతల వల్ల వచ్చిన నష్టాన్ని తీర్చేందుకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది అని ప్రకటన చేయడం ఎందుకంటే ఈ ఇప్పటికే ఈ సమస్యతో ఉత్తరప్రదేశ్ అలాగే మహారాష్ట్ర పంజాబు రాజస్థాను గుజరాత్ మధ్యప్రదేశ్ హర్యానా రాష్ట్రాల్లో గత రెండు వారాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగింది కొన్ని వేల ఎకరాల పంటలు భారీగా నష్టపోవడం జరిగింది ఎందుకంటే దేశంలోని తూర్పు ప్రాంతంలో ఉద్ఫున్ తుఫాను ఎప్పుడైతే వచ్చిందో దాని కారణంగా ముప్పు ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో మిడతలు దండయాత్ర చేశాయి ఈ మిడతల దండయాత్రతో చాలా రాష్ట్రాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి ఈ నేపథ్యంలోనే రైతులు ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒక్క ఈ చిన్న ప్రాణి వాళ్ళు అంటే ఇది మిడత చూడడానికి చాలా చిన్నగానే ఉన్నా ఒకేసారి కొన్ని కోట్ల మిడతలు ఒక దండుగా వచ్చేస్తాయన్నమాట ఆ సమూహ దాడిని ఎదుర్కోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు సో ఎవరి ప్రయత్నాలు మానవ ప్రయత్నం చేస్తున్నా సరే వాటిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తిగా ఆర్థికంగా కూడా సహాయం అందించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నిపుణులు చెబుతున్నమాట ఇటువంటి నేపథ్యంలోనే మోడీ గారు ప్రధాని మోడీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఎన్నో రోజుల పాటు ఈ మిడతల దండు కొనసాగే అవకాశం ఉంది అంత త్వరగా వీటిని తరిమి కొట్టడం సాధ్యం కాదు కాబట్టి ఈ సమస్య నివారణకు కేంద్రం అలాగే రాష్ట్రాలు కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆల్రెడీ ప్రస్తుతం వినియోగిస్తున్నాయి అంటే అందరూ కలిసి సమిష్టిగా గనక ఎదుర్కోగలిగితే ఈ మిడతా దండను తరిమి కొట్టడం దీన్ని నాశనం చేయడం పెద్ద పని ఏం కాదు అని చెప్పి ఒక భరోసా కల్పించడం అలాగే వాటిని తరిమి కొట్టే ప్రయత్నంలో సక్సెస్ అవుతాం అనే విశ్వాసం మన నాకు ఉంది అంటూ మోడీ గారు మన్ కీ బాత్లో తెలియజేయడం ఒక రకంగా ఇప్పుడు వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఈ మిడతల ముప్పు ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది ఈ మిడతల దండను తరిమి కొట్టాలంటే అంత సాధ్యమయ్యే పని కాదు అయితే కాస్తంత అప్రమత్తంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో ముందుకు వెళ్తే గనక ఈ పరిస్థితిని అధిగమి అధిగమించవచ్చు ఇదే నేపథ్యంలో మిడతల వల్ల వచ్చే నష్టాన్ని భరించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ప్రధాని నరేంద్ర మోడీ ఒక భరోసా కల్పించే ప్రయత్నం అయితే చేశారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి